వేములవాడ గ్రామీణ మండల భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా అధ్యక్షుడిగా గుడిసె రమేష్ ఫజల్ నగర్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా గంగుల రాజేంద్ర ప్రసాద్ నియమితులయ్యారు ఈ మేరకు గురువారం రోజున బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ వారిని నియమిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మండల శాఖ బీజేపీ అధ్యక్షుడు జకుల తిరుపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత సామాజిక వర్గాన్ని కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటూ దళిత బంధు పేరుతో దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్న నాయకులకు కొద్ది మందికి మాత్రమే దళిత బంధు అందజేసి మిగతా వారికి మొండి చేయి చూపిస్తున్నారని విమర్శించారు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అన్ని విభాగాల ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవికిషోర్ తిరుపతి మహేష్ తదితరులు ఉన్నారు రాణా శ్రీశైల జిల్లా అధ్యక్షులు పెద్దలు ప్రతాప రామకృష్ణ గారు అలాగే వేములవాడ రూరల్ బీజేపీ మండల అధ్యక్షులు జకుల తిరుపతి గారు నన్ను ఈరోజు దళిత మోర్చా అధ్యక్షులుగా మండల అధ్యక్షులుగా నియమించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు రాష్ట్రంలో దేశంలో దళితుల పట్ల జరుగుతున్నటువంటి కొన్ని అన్యాయాలను ప్రజలకు దళిత వర్గానికి వివరించి మా యొక్క నా వంతుగా వాళ్ళ కనువిప్పి కల్పించి నా అంత కృషి చేస్తానని వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను ఆచరణ సరిచిన్న జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వేములవాడ మండల దళిత మోర్చా మండల అధ్యక్షులుగా వట్టెంల గ్రామస్తుడైన గుడిసె రమేష్ గారిని నియమించడం జరిగింది మరి అలాగే వారికి ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదే జిల్లా పార్టీ నాయకత్వం కూడా ఎలాంటి ప్రోగ్రామ్స్ ఇచ్చినా కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వారు ముందుండి పార్టీ బలోపేతానికి వారు బలవంతులు వారి యొక్క కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి మరి అలాగే మన పాదులార్ గ్రామం చెందినటువంటి గంగుల ప్రసాద్ గారు బూత్ అధ్యక్షులు వారిని కూడా ఈరోజు నియమించడం జరిగింది వారికి కూడా మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారతీయ జనతా పార్టీ వేములవాడ రూరల్ దళిత మోర్చా అధ్యక్షుడిగా ఈ మండల అధ్యక్షుడు జకుల తిరుపతి గారు గుడిసె మహేష్ గారిని నామినేట్ చేయడం వారు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు ప్రత్యేకంగా దళితులను ఒక ఓటు బ్యాంక రూపంలో రాజకీయ పార్టీ చూస్తారు కానీ నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కూడా వాళ్ళను ఆ ఓటు బ్యాంక్ రూపంలో నేను చూడలేదు భారతదేశంలో అత్యధిక సంఖ్య పార్లమెంట్ రిజర్వేటివ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 80 శాతం స్థానాలు భారతీయ జనతా పార్టీ హయ్యెస్ట్ ఎమ్మెల్యేస్ ఉన్న పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో తీసుకుంటే ఎక్కువ ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీల పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అంటే ఏ రకమైన ఆదరిస్తుందో వేరే రాష్ట్రాల్లో కూడా ఒకసారి దళితులను ఆలోచించమని చెప్తా ఉన్నాను ప్రత్యేకంగా ఈ జిల్లాలో నీళ్ళ విషయంలో భారతీయ జనతా పార్టీ అప్పటికి కూడా మన పార్టీ అధ్యక్షుడు ఎంపీ గారు సంజయ్ గారు అప్పుడు భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ మరి వాళ్ళకి ఏ రకమైన సాయం చేసినా ఒకసారి అని చెప్తా ఉన్నాను 40 రోజులు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కూడా ఆదరించారు ఈ రోజు వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి న్యాయం చేయలేదు అంటే మళ్ళీ ఓట్ల కోసం దళిత బంధు పేరు ఏ రకంగా వస్తూ ఉన్నారో వాళ్ళ కాలని వాళ్ళని నిలబడే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తలేదు మళ్ళీ ఇప్పటి కూడా ఓట్ల రూపంగా చూస్తూ ఉన్నారు చాట తౌడు కుక్కల కొట్టడం పెట్టినట్టు గ్రామానికి ఒకరికి ఇద్దరు చేస్తే కుటుంబాల మధ్య చిచ్చురవుతూ ఉంది అన్నదమ్ముల చిచ్చురవుతూ ఉంది మరి ఈ పరిస్థితి అధిగమించాలంటే భారతీయ జనతా పార్టీ దళితులకు ఒక్కొక్క అవకాశం ఇవ్వాలి దయచేసి సమాజంలో వాళ్ళు వేరు కాదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైతే అన్ని రకాల ప్రజల కోసం అన్ని విధుల కోసం రాసింది తెలంగాణ చిన్న రాష్ట్ర ఏర్పాటు కూడా అంబేద్కర్ ఆయన రాజ్యాంగంలో పొందుపరిచింది మరి ఈరోజు ఈయన కుటుంబంతో తెలంగాణ రాష్ట్రం రాలేదు దళితుల పోరాటంతో లేకుంటే తెలంగాణలో ఉన్న యువత పోరాటంతో కార్మిక కలిసి పడడం తెలంగాణ సాధించుకున్నాం సంజయ్ గారి నాయకత్వంలో 2024 భారతీయ జనతా పార్టీకి గోల్కొండ కిరణం ఎగరేయడానికి దళితులతో కూడా భారతీయ జనతా పార్టీ మద్దతు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం